ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఒక పక్క కేసీఆర్ సైతం చంద్రబాబు నాయుడు టార్గెట్ గా మాటల తూటాలను పేలుస్తూ ఉంటే, బాబు సైతం తన వాగ్బాణాలకు పదును పెట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ని సామంతరాజును చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నేతలతో సోమవారం ఉదయం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కి ఏపీ అంటే ద్వేషమని, కానీ జగన్ అంటే వల్లమాలిన ప్రేమంటూ చెప్పుకొచ్చారు. ఏపీని కేసీఆర్ తోలుబొమ్మను చేసి ఆడుకోవాలని భావిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకూడదన్న కేసీఆర్ తో జగన్ దోస్తీ కట్టారంటూ ధ్వజమెత్తారు. ఏపీని కేసీఆర్ కి అప్పగించాలని జగన్ ప్రయత్నం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అందరినీ కలపాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తూ ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం కుల రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ప్రశాంత్ కిషోర్ సూచనలతో బీహార్ మించి ఏపీలో కుల రాజకీయాలు చేయాలని చూస్తున్నారని తెలిపారు. ఏపీలో విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ చేతుల్లోకి వెళ్లిపోతుందన్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. మోదీ పెద్ద నటుడంటూ విమర్శించారు. తన స్వార్థం కోసం మోదీ ఎంతకైనా తెగిస్తాడన్నారు. అవసరం లేదనుకుంటే వ్యవస్థలను అడ్డం పెట్టుకుని దాడులు చేయిస్తారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మొత్తానికి ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికలు దగ్గర పడుతూ ఉంటే ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడుతూ ఏపీలో పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారు.